हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। दिस इज मी सिरीशा। अंदर एला उन्नारंडि? नेनैते चाला चाला बागुन्नानु। सो ई होप अंदर बागुंडालनि कोरुकुंटुन्नानु। एवरेवर एला उन्नारो कमेंट बॉक्स लो कमेंट चेयंडि। यस, इप्पुडु वच्चेसि टाइम अयिते 6:30 अवुतुंदि। नेनु चाय अयिते पेडुतुन्नानु। एप्पुडु चाय अयिते पेट्टानु? एप्पुडन्ना तागालि अनिपिंचिनप्पुडु मात्रमे नेनैते चाय पेट्टेसुकुंटानु। यस, इक्कडैते మార్నింగ్ లేవగానే చాయ్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాయ్ కూడా తాగేసానన్నమాట. సో ఈరోజు ఇది వ్లాగ్ వచ్చేసి 1 వీక్ అవుతుంది అండి. కొంచెం లేట్గా పోస్ట్ చేసేస్తున్నాను, ఏమనుకోవద్దు. సో ఆ రోజు మాత్రం మొత్తం డే మొత్తం వర్కే సరిపోయిందన్నమాట. సో అందుకని నా డే అంటే నా డైలీ లైఫ్లో ఒక రోజు ఎలా ఉంటుందో మీకు నేను ఈ వ్లాగ్లో అనేది చూపిస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి చాయ్ పెట్టేసుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. సో దానికోసం చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో పల్లి చట్నీ రెడీ చేసేసుకున్నాను. సో అందరిలాగానే నార్మల్గా పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకుంటానన్నమాట. చాలా సింపుల్గా త్వరగా చేసేసుకుంటాను. కొంచెం పాపతో వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాను, ఈజీ వేలోనే చేసేసుకుంటానన్నమాట. సో ఇక్కడైతే పల్లీలు ఫ్రై చేసేసుకుంటున్నాను. పల్లి చట్నీ ఇడ్లీ అన్నమాట. పల్లి చట్నీ కాంబినేషన్ ఇడ్లీకి చాలా బాగుంటుంది కదా. సో నేను నార్మల్గానే పల్లి చట్నీ ఏ టిఫిన్కైనా పల్లి చట్నీనే యూజ్ చేస్తాను. సో అటు సైడ్ చాయ్ కూడా అయిపోవచ్చిందన్నమాట. సో రెండు ఒకేసారి చేసేసుకుంటున్నాను. ఎస్, ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మేమిద్దరమే కాబట్టి నార్మల్గా కొంచెం ఇద్దరికి సరిపడా చట్నీ మాత్రమే చేసుకుంటాను. అండ్ ఇడ్లీ చేసినప్పుడు పాపకు కూడా పెడుతున్నాను. సో పాపకి నాకు మా హస్బెండ్కి అన్నమాట. సో తను ఇడ్లీ చేసినప్పుడల్లా తను కూడా తింటుంది. సో తన కోసమైనా ఇడ్లీ చేయాల్సి వస్తుంది కాబట్టి మాకు ఆ రోజైతే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశానన్నమాట. సో ఫైనల్గా చాయ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే తాగేశాను. నెక్స్ట్ చట్నీ అనేది పట్టేశానన్నమాట. చట్నీ కూడా పట్టేసి తాలింపు అయితే వేసేసుకున్నాను. సో చాలామందికి చాయ్ అంటే చాలా ఇష్టం కదా. సో నేను మాత్రం అప్పుడప్పుడు తాగుతాను. చిన్నప్పుడు బాగా తాగుతుండే చాయ్ నేను. కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకో అంటే పాలు తాగడం అలవాటు అయిపోయింది. నెక్స్ట్ డెలివరీ టైంలో మ్యాక్సిమం మనకి పాలే ఇస్తారు కదా, చాయ్ తాగితే వేడి అంటారు కదా. సో అలా నాకు పాలు అలవాటు అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఒక 6-7 మంత్స్ తర్వాత మనం ఇంకా పాలు తాగం కదా. సో అప్పటి నుంచి కొంచెం చాయ్ తాగాలని కొంచెం వర్క్ ఈవినింగ్ టైంలో కొంచెం అలా అప్పుడప్పుడు చాయ్ అనేది తాగుతూ ఉంటానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చట్నీ కూడా పట్టేసుకుంటున్నాను. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పోపు వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అండి, అందరి లైఫ్లో ఇలానే ఉంటుంది, ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో నా లైఫ్లో కూడా నేను ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా వరకు చట్నీస్ రకరకాలుగా చేస్తారు కదా. సో ఇదొక రకం అన్నమాట. నేను అంటే వేయించిన శనగపప్పు కూడా వేస్తారు కదా కొంతమంది. సో నేనైతే వేయను, ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాప అయితే ఇంకా లేవలేదు. సో పాప లేచేలోపు టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ తనకి ఫుడ్ పెట్టాలి కదా, ఈలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేసి తను లేవగానే తనకి ఫుడ్ అనేది పెట్టేస్తానన్నమాట. ఎస్, ఇక్కడైతే నేను చట్నీ కూడా తాలింపు వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అనేది పెట్టేసుకోవాలన్నమాట.
సో అది ఆ చట్నీ అన్నమాట మా ఇద్దరికి. అది నేను అంటే ఎప్పుడు ఇలానే చేస్తానన్నమాట. నెక్స్ట్ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము నేను కొంతమంది ఆయిల్ పెడతారు కదా ప్లేట్స్కి, నేను కొంచెం వాటర్తో కడిగేసి దానిలో పిండి అనేది వేసేసి పెట్టేస్తానన్నమాట. మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. ఆ రోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చేసి చాలా వర్క్ ఉందన్నమాట ఆ రోజు, ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా వర్క్ ఉంది. నాకు వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిందన్నమాట. సో అందుకని నేను త్వరగా లేచాను. నార్మల్గా అయితే 8 అవుతుంది, ఆ రోజు 6:30కే లేచానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఒక పక్క పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి డిషెస్ వాష్ చేసుకుంటున్నానన్నమాట. సో ఈలోపు నేను డిషెస్ వాష్ చేసుకునేలోపు పాప కూడా లేచింది, కొంతసేపు ఆడుకుందన్నమాట. నెక్స్ట్ తనకి ఫుడ్ పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా డిషెస్ అనేది క్లీనింగ్ అవ్వలేదు, ఆ రోజు చాలా ఉన్నాయన్నమాట, అందుకే చాలా టైం పట్టింది. సో కొంచెం ఫార్వర్డ్లో పెట్టేశాను. సో ఈలోపు మీకు బోర్ కొట్టకుండా ఒక సాంగ్ అయితే పాడతాను, 2 లైన్స్ పాడతానన్నమాట. ఎన్నెలైనా ఏమంత నచ్చదో నువ్వు లేని చోట, ఎన్నెలైనా ఏమంత నచ్చదో నువ్వు లేని చోట, నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేరు మామా.
ఫైనల్గా చాలా అంటే చాలా టైం తర్వాత డిషెస్ అయితే వాష్ అయిపోయినాయి అన్నమాట వాషింగ్. సో ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ అయితే అయిపోయింది. నెక్స్ట్ పాపకి నేను ఎగ్ పెడుతున్నానని చెప్పాను కదా, సో పాపకి కూడా ఎగ్ అయితే పెట్టేశాను, బాయిల్ చేసేసినాను. అండ్ ఈలోపు పాప లేచిందని చెప్పాను కదా, సో తను కొంచెం ఆడుకుంటుంది అన్నమాట. కొంచెం ఒక 5 to 10 minutes అలానే ఉంటుంది, తర్వాత ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం అప్పుడే లేచింది కదా. ఇప్పుడు వచ్చేసి పాపకి నేను మెడిసిన్స్ వేస్తానన్నమాట. డైలీ అంటే డేలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సిరప్స్ వేస్తానన్నమాట. సో అలా తనకు మెడిసిన్స్ వేసిన తర్వాత కొంచెం టీవీ చూస్తుంది తను. టీవీ చూసిన తర్వాత కొంచెం ఫుడ్ అనేది పెడతానన్నమాట. బాగా రైన్స్ చూస్తుందన్నమాట. సో కొంచెం తనతో కొంచెం స్పెండ్ చేసేసి ఆడిపించేసి నెక్స్ట్ నా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను. డైలీ ఇలానే ఉంటుంది అంటే తను లేచిన టైంని బట్టి నేను వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఎస్, ఇక్కడైతే తను టీవీ చూస్తుంది అన్నమాట. ఒక 5 to 10 minutes అయితే టీవీ చూస్తుంది. సో నేనైతే టీవీ చూసేది మాత్రం తీయలేదు, ఎందుకంటే నేను రైమ్స్ పెట్టానన్నమాట టీవీలో. సో అందుకని నేనైతే వీడియో అనేది తీయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను టిఫిన్ చేస్తానన్నమాట. సో మా హస్బెండ్కి కూడా పెట్టేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత నేను నార్మల్గా అలా బయటికి వెళ్ళి చూసానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక పావురం ఉందన్నమాట. సో అది పైన ఒక గూడు కట్టుకొని ఉందన్నమాట. అక్కడ ఒక ఏసీ ఉంటుంది, దానిపైన ఒక గూడు కట్టుకొని ఉంది. ఎప్పుడు పడిందో తెలియదు కానీ మ్యాక్సిమం కింద పడి ఉంటుంది. సో అది కొంచెం నడవలేకపోతుంది అన్నమాట. నేను అప్పుడు బయటకు వచ్చాను దేనికో, సో దాన్ని చూశాను. సో కొంచెం ట్రై చేశాను, అయినా అదైతే నడవట్లేదు. కొంచెం దానికి రైస్ వేసాను, ఏం పెట్టాలో తెలియలేదు. రైస్ కూడా తినట్లేదు, కొంచెం వాటర్ తాగితే నడుస్తుందేమో అన్నట్లు కొంచెం వాటర్ అయితే తీసుకెళ్ళి పెట్టాను. ఒక 2-3 minutes తర్వాత ట్రై చేసిందన్నమాట తాగటానికి. సో చాలా అంటే చాలా ట్రై చేశాను నేను కూడా దానికి తాపించడానికి, బట్ అది వణుకుతూ ఉందన్నమాట. సో కొంచెం అయితే టైం పట్టింది. చూస్తున్నారు అది మాత్రం వాటర్ అయితే తాగట్లేదు. ఫస్ట్ టైం అన్నమాట ఇంత దగ్గర నుంచి పావురంను చూడడము పట్టుకోవడము. మా కాలేజ్ డేస్లో కాలేజీలో ఒక సెమినార్ హాల్ ఉండేది. సో అక్కడ చాలా అంటే చాలా పావురాలు ఉండేవి, వాటిని పట్టుకోవడానికి ట్రై చేసిన అవి ఎగిరిపోయాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ టైం పట్టుకోవడము, అది గుర్తొచ్చింది అన్నమాట కాలేజ్ డేస్లోవి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పావురం, మరి ఎప్పుడు వచ్చిందో మేమైతే చూడలేదు కానీ. సో బయటికి వెళ్దాం అనుకునే టైంకి మా హస్బెండ్ డోర్ ఓపెన్ చేయగలనే డోర్ మ్యాట్ మీదనమాట. సో కొంచెం దాన్ని చూడకుండా వస్తారు కదా, తొక్కుతారేమో అని కొంచెం పక్కకు పెట్టేసి నేను రైస్ కూడా వేసాను. నాకు ఏం వేయాలో తెలియలేదు, బట్ రైస్ వేసాను. అదైతే తినట్లేదు పాపం, దానికి ఏదో అయినట్టుంది. కానీ నాకు కొంచెం భయంగా ఉంది దాన్ని పట్టుకోవాలంటే. సో అందుకని కొంచెం వాటర్ అయితే పెట్టాను, అయినా అది తాగట్లేదు. చూడాలి పాపం, దానికి ఏదో అయినట్టుంది. ఏమైందో ఏమో పాపం, కింద పడినట్టుంది పైనుంచి. పైన అదొక గూడు కట్టుకున్నట్టుంది, ఏసీ బాక్స్ ఉంటుంది కదా బయట, దాని మీద గూడు ఉంది. ఆ గూడులోంచి నాకు తెలిసి కింద పడి ఉంటుంది, అందుకని కొంచెం ఇప్పుడే కొంచెం పైకి లేస్తుంది. అది చూస్తున్నారా, నేను ఎంత ట్రై చేసినా ఇది మాత్రం తాగదు.
ஆகவே కిందకు పెడతా తాగు తాగట్లే మరి ఫస్ట్ టైం అండి ఇంత దగ్గర నుంచి పావురం చూడడం నేను నాకు చాలా ఇష్టం రైస్ అంటే కాకపోతే ఈరోజు ఫైనల్గా దగ్గర నుంచి అయితే పావురం అంత దగ్గరగా చూసినాను నేనైతే నేనేం చెయ్యను చూస్తున్నా నీకేమైందో ఫైనల్గా అయితే అది వాటర్ తాగేసింది నేను ఎప్పుడైతే పట్టుకోవడం స్టార్ట్ చేశానో అది కొంచెం కొంచెం నడవటం అయితే స్టార్ట్ చేసింది పావురం కూడా సో నేను పట్టుకున్న వెంటనే మరి తనకు ఏమైందో తెలియదు కానీ సో ఇంకా అది నడిచేసి వెళ్ళిపోతుంది అన్నమాట పక్కకు సో ఇంకా 2-3 మినిట్స్ తర్వాత అది నడిచేసుకుని వెళ్ళిపోయింది అక్కడైతే లేదు ఎప్పటివరకు ఉందో నేనైతే చూడలేదు నెక్స్ట్ వచ్చి చూస్తే లేదన్నమాట అక్కడ సో ఫైనల్గా అదైతే హ్యాపీగా కొంచెం లేచి వెళ్ళిపోయిందన్నమాట సో ఆ రోజు నేను కొంచెం ఫస్ట్ టైం చేసిన పని అదే అన్నమాట మంచిది అది కూడా బర్డ్స్కి ఎప్పుడు దగ్గర నుంచి అయితే చూడలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అది వెళ్ళిన తర్వాత నేను లోపలికి వచ్చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానన్నమాట సో ఆ రోజు వచ్చేసి ములక్కాయ కర్రీ చేస్తున్నాను నాకైతే ఇష్టం ఉండదు ములక్కాయ కర్రీ సో మా హస్బెండ్కి మాత్రమే చేస్తున్నాను నేను వచ్చేసి కాకరకాయ చేసేసుకుంటానన్నమాట అప్పుడు వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ములక్కాయ టమాటా చేస్తానన్నమాట కొంచెం వ్లాగ్ అయితే ఎక్కువే ఉంటుంది ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క పని నేను ఈ వీడియోలో అయితే చూపించాను సో అందుకని వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ములక్కాయలు వాష్ చేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటాను నేను ఎలా చేస్తానో అది మాత్రమే చూపిస్తానన్నమాట చాలామంది ఈజీ వేలోనే చేస్తూ ఉంటారు చాలా రకాలుగా చేస్తుంటారు ములక్కాయ కూర నేనైతే చాలా సింపుల్గా చేస్తాను సో ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను త్వరగా అయిపోవాలి కిచెన్లో పని అనేసి నేను ఈజీ వేలోనే అన్నీ చేస్తూ ఉంటానన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అనేది హీట్ అయింది నెక్స్ట్ పోపుకి కావాల్సినవన్నీ వేసేసుకున్నాను అంటే మినపప్పు ఆవాలు శనగపప్పు ఇవన్నీ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను అండ్ ఈ కర్రీ ఎందుకో అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో అస్సలు నచ్చదు ములక్కాయ చాలామందికి ఫేవరెట్ కదా ములక్కాయ సాంబార్లో ములక్కాయ కూడా బాగా తింటారన్నమాట నేను సాంబార్లు ములక్కాయ కూడా తినను సో ఎందుకో నాకు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి అలా అయిపోయిందన్నమాట ములక్కాయ కూర అస్సలు తినను అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను వేసేసుకొని 2 టైమ్స్ తిప్పేసుకున్న తర్వాత మనము క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని తిప్పేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలన్నమాట
ఒకసారి మనము కర్రీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే మాడిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ కూడా 5 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కర్రీ అంతా తిప్పేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ములక్కాయలు అనేవి నాకు కొంచెం బాయిల్ అయినట్లు అనిపించింది. ఉడికాయి ఈలోపు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, అవి కూడా కర్రీలో వేసేసుకొని తిప్పుకొని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను అన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ములక్కాయ కర్రీ ఇష్టం ఉండదు అని. సో నేను వచ్చేసి కాకరకాయలు కట్ చేస్తున్నాను అన్నమాట. సో కాకరకాయలు హెల్త్కి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. సో అలా అని కాకుండా నేను చిన్నప్పటి నుంచి కాకరకాయ నాకు చాలా ఫేవరెట్ అన్నమాట, కాకరకాయ కర్రీ ఎగ్ ఫ్రై. సో నాకు అలా అలవాటు అయిపోయింది. మా హస్బెండ్ అయితే కాకరకాయ తినరన్నమాట. సో తనకు ములక్కాయ కర్రీ చేసినప్పుడు నేనైతే కాకరకాయ కూర చేసుకుంటాను. ఎస్, ఈలోపు కర్రీ అయితే ఉడుకుతుంది కాబట్టి నేను కూడా కాకరకాయ అనేది పీల్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవి మనకు పీల్ చేసి పెట్టేసుకున్న తర్వాత సాల్ట్తో కడిగేసుకుంటే కొంచెం చేదు అనేది పోతుంది. ఇవి పైనవి కూడా పీల్ చేసేసుకుంటున్నాం కాబట్టి చాలా వరకు చేదు అనేది పోతుంది అన్నమాట. ఎస్, అవి అయిపోయిన తర్వాత కర్రీ చూశాను ఆల్మోస్ట్ ఉడుకుతుంది అన్నమాట. ఇంకొక 5 మినిట్స్లో దించేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మ్యాక్సిమం మనం ఏమైనా టమాటోస్ యాడ్ చేస్తాం కదా వేరే వెజిటేబుల్స్ కంటే, ఆలు అండ్ వంకాయ వీటికి టమాటోస్ యాడ్ చేస్తాం కదా. సో మెయిన్గా ఆ కర్రీస్కి అయితే ఖచ్చితంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అన్నమాట. సో టమాటోస్ ఎక్స్ట్రా వేసిన కర్రీస్కి ఖచ్చితంగా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో నేనైతే అలానే యాడ్ చేస్తూ ఉంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత 1 టైం తిప్పేసుకున్నాను. తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేసుకున్నాను. ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్నమాట, మనకు ములక్కాయ టమాటా. సో చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. ఈలోపు నేను కూడా కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బట్ నేనైతే కాకరకాయ కర్రీ చేసింది అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకు అంటే పాప లేచిందనమాట. సో తనకు బాత్ చెప్పించిన వెంటనే పడుకుంది కదా, ఈలోపు లేచేసింది. సో అందుకని కొంచెం హడావిడిగా కర్రీ అయితే చేసేసుకున్నాను. అందుకని జస్ట్ మీకు ములక్కాయ కూర ఒక్కటే పెట్టాను, కాకరకాయ అయితే పెట్టలేదు. ఫైనల్గా ములక్కాయ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అండి ఇవాళ నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. గుడ్ ఈవినింగ్. సో టైం వచ్చేసి 7 అవుతుందండి. మీరు వీడియోలో చూసే ఉంటారు కదా నా డే ఇన్ మై లైఫ్ అనేది ఈరోజు నేను మీకు చూపించాను వీడియోలో. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చూపించాను. ఎందుకు అంటే పాప లేచిందండి. సో ఆఫ్టర్నూన్ నుంచి నాకు సరిపోయింది పాపతో కొంచెం పని. అండ్ మార్నింగ్ నా వంట చూసే ఉంటారు. డ్రమ్స్టిక్స్ అండ్ టొమాటో అండ్ కాకరకాయ చేశాను. ములక్కాయ టమాటా చేసేటప్పుడు వీడియో అయితే తీసాను కానీ కాకరకాయ చేసేటప్పుడు వీడియో తీయలేదు అండి. ఎందుకు అంటే పాప లేచింది. సో పాప లేచింది కాబట్టి వెంటనే వంట చేసేసి నేను పాపకి ఫుడ్ పెట్టేసి నేను బాత్ చేయించాను. సో పాప పడుకుంది, నేను కూడా కొంచెం లంచ్ చేసేసి నేను పడుకున్నాను. నేను మా హస్బెండ్ కూడా లంచ్ పెట్టేసి నేనైతే రెస్ట్ తీసుకున్నాను. మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మాకు కొంచెం హెల్ప్ అవుతుంది పాపతో. సో పాప అయితే ఆడుకుంటుంది అండ్ మళ్ళీ పాప 3-4 అప్పుడు లేచి ఉంటుంది. మళ్ళీ తనకు ఫుడ్ పెట్టేసి బాత్ చేయించాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఆడుకుంటుంది. సో నేను ఫ్రెష్ అయ్యేసి వీడియో అయితే తీస్తున్నాను. అండ్ పాపకి ఫుడ్ పెట్టేసేటప్పుడు లాస్ట్లో కొంచెం క్రాంకీ అవుతుందండి. సో అందుకని వీడియో అయితే నేను తీయట్లేదు. అందువల్ల ఫుడ్ పెట్టే వీడియో అనేది పెట్టలేదన్నమాట. సో ఇది అండి నా డే. ఇప్పుడు కూడా నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. రైస్ కూడా పెట్టేశాను జస్ట్ ఇప్పుడు తినడమే. తినేసి కొంచెం టీవీ చూసేసి పడుకోవడమే అన్నమాట. ఇది నా లైఫ్ రొటీన్ అన్నమాట, నా డైలీ రొటీన్. సో ఏమైనా ప్లాన్స్ ఉంటే మాత్రం బయటకు వెళ్ళడం, అలా మూవీస్ అలా అయితే వెరైటీ ఉంటుంది. కానీ నార్మల్ అప్పుడైతే నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడము, బయటకు వెళ్ళిన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రావడము, సో అలా ఉంటుంది. సో ఈరోజు అయితే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకొని పాపను చూసుకుంటూ ఉండిపోవడమే. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటారండి.
సో నా నుంచి మీరు ఎటువంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో, ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సేఫ్గా ఉండండి కోవిడ్ టైం కాబట్టి. అండ్ ఇది అండి ఈరోజుకి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. కీప్ లవింగ్. బై బై.